మెగా ఫ్యామిలీ నుండి విడుదల అవుతున్న 4 చిత్రాలను విజయవంతం చేసేందుకు మెగా ఫ్యామిలీ అభిమానులు సన్నద్ధం అవుతున్నారు. మెగా అభిమానులకు ఈ నెల 17వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెద్ద పండుగ సంబరాలేనని, అభిమానులందరూ ఐక్యంగా ఉంటూ మెగా సినిమాలను విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కాకినాడ ఏపీ ఎన్జీఓ హోమ్లో కాకినాడ సిటీ వైడ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సమావేశం సిటీ అధ్యక్షులు చింతకాయల చిన్ని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అతిథులుగా జ్యోతుల వెంకటేశ్వరరావు, వి గోపాల్, ఏడిద శ్రీనులు హాజరయ్యారు. ముందుగా ఇటీవల మృతి చెందిన మెగా అభిమానులు గోపి, టి జగదీష్, రాంబాబు రెడ్డిలకు సమావేశంలో సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మెగా ఫ్యాన్స్తో గత 20 ఏళ్లుగా అనుబంధం ఉన్న సీనియర్ నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లు నటించిన చిత్రాలు విడుదల అవుతుండటం నిజంగా మెగా అభిమానులకు పండుగ లాంటిదే అన్నారు. అభిమానులందరూ ఐక్యంగా ఉంటూ మెగా ఫ్యామిలీ చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటే ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ముందుంటారని, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని చేయడంలో అందరికంటే ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి అని అనిపించుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను కూడా కలిసికట్టుగా చేస్తూ రాబోయే రోజుల్లో ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి చేయబోయే కార్యక్రమాలు వీటిలో కూడా మీ చేయూత ఉండాలని, మీరందరూ కూడా ఐకమత్యంతో ఉన్నప్పుడే అన్ని కార్యక్రమాలు సరిగా జరుగుతాయని తెలియజేసుకుంటూ. మరో అతిథి గోపాల్ మాట్లాడుతూ, మెగా కుటుంబానికి చెందిన వారి చిత్రాలు విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడితే మాత్రం జనసేన పార్టీ తరఫున పోరాడతామన్నారు. అమలాపురం జనసేన నాయకులు ఏడిద కృష్ణ మాట్లాడుతూ, రాబోయే 4 చిత్రాలను విజయవంతం చేసేందుకు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అఖిల భారత మెగా అభిమానుల సంఘం నాయకులు రవణం స్వామినాయుడు ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో 50 డివిజన్లలోనూ సోషల్ మీడియాకు సంబంధించి ఒక్కొక్కరిని ఎంపిక చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ చిత్రాల వివరాలను, సేవా కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. అభిమానుల సంఘం నాయకులు మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు అన్నదమ్ములుగా ఏ విధంగా అయితే కలిసి నటించారో అదేవిధంగా మెగా అభిమానులు కూడా ఎన్టీఆర్ అభిమానులతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండి
RRR చిత్రం విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేయమని గంటపొరంట చెప్పింది మన జాతీయ అధ్యక్షులు వారు మామూలు స్వామినాయుడు గారు, అలాగే మన ఉపాధ్యక్షులు మన ఏలకీని గారు, మన గోపాల్ గారు. ఈ సంవత్సరంలో మన జోడీ సంవత్సరంలో ఈ కార్యక్రమం చేయమని మన జాతీయ అధ్యక్షులు మామూలు స్వామినాయుడు గారు చెప్పారు. ఆయన కోసం రెండు మాటలు మీరు వినాల్సినట్టుగా మన మామూలు స్వామినాయుడు గారి కోసం ఆయన దగ్గర దగ్గర 85 నుంచి ఆయన అందరి సంఘం తోటి చాలా మంచిగా మాట్లాడతారు. ఎవరు హైదరాబాద్ వెళ్ళినా సరే కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతూ ఆయన సందేశాన్ని ఇతరులకి చేరేలాగా చక్కగా మాట్లాడి గోవింద అందరినీ చూసి మన అమ్మాయిలు ఏం జరిగినా సరే ఇప్పుడు నాకు చెప్పండి ఏం కావాలని చేస్తాము, ఒక బ్లడ్ గాని ఒక రక్తం గాని ఏం కావాలని సరే ఈ కుటుంబ సభ్యులకు ఏమైనా సరే నన్ను సంప్రదించా ముఖ్య వ్యక్తి ఉన్నారంటే అది మన జాతీయ అధ్యక్షుల వారు. అనంతరం అతిథులను మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు తుమ్మలపల్లి రాజు, నల్లా కృష్ణ, ఐ రవి, వాలిశెట్టి శ్రీను, పచ్చిపాల కోడి శ్రీను, బంగారు శ్రీను, నీలాపు సూరిబాబు, నిమ్మకాయల కళ్యాణ్, పినిశెట్టి సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సందడి చేశారు.